తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ చాలా దారుణంగా అతను సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. ఇది చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే అసలు సనాతన ధర్మం యావత్ ప్రపంచానికి ఈరోజు తలమానికమై ఉంటే ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు సనాతన ధర్మాన్ని ఓట్ల కోసం మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళు సంతోషం పెట్టడానికి ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? ఈ భారతదేశం ఎవడబ్బా సొత్తు కాదు, ఇది రాజకీయ నాయకుల సొత్తు కాదు. 5 ఏళ్ళు పరిపాలించమని ఉద్యోగాలు ఇచ్చాను, ఇవి శాశ్వతం కాదు. దీన్ని దుర్వినియోగం చేసి యావత్తు భారతదేశంలో హిందువులందరికీ అవమానం కలిగించేటట్టుగా సనాతన ధర్మాన్ని నువ్వు హేళన చేస్తున్నావు. నీ తల్లి పేరు దుర్గా, దుర్గా స్టాలిన్. ఆ దుర్గా స్టాలిన్ అనే నీ తల్లి ప్రతి గుడికి తిరుగుతూ ఉంటుంది. అటువంటి సనాతన ధర్మాన్ని ఎక్కించే నీవు నీ తల్లిని కూడా నువ్వు దూషించినట్టు అవుతుంది. అటువంటి పనికిరి మాలిన వాక్యాలు మానేయాలి. ఆ వాక్యాన్ని మళ్ళా తిరిగి నువ్వు క్షమాపణ చెప్పాలి. అది ఒక్క తమిళనాడు రాష్ట్రానికే చెందిందని అనుకోకు. యావత్ భారతదేశం అంతా కూడా నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనకి, నీ పనికిరాని మా నీ మాటలకి తప్పకుండా హిందువులందరూ ఎలుగెత్తి నీకు మళ్ళా జన్మలో ఎటువంటి రాజకీయపరమైన అభివృద్ధి కూడా లేకుండా శపించేటట్లు ప్రతి ఒక్క హిందువు ముందుకు వస్తాడని నేను భావిస్తున్నాను.